హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను గ్రిల్డ్ ఫిష్ చేయబోతున్నాను. దానికోసము ఒక పెద్ద చెరువు చేప అయితే తీసుకొచ్చాను. సో ఈ చెరువు చేప తోటి ఇక్కడ మీరు చూస్తే గ్రిల్ ఉంది మా దగ్గర. ఈ గ్రిల్లోని చేప అంతా ఎలా కుక్ చేస్తాను మీకు చేప కూడా చూపిస్తాను ఎలాగుందో. ఈ చేపను కుక్ చేస్తే మాత్రం అస్సలు ఉంటుంది, దడదడలాడించడమే. అసలు చేప చూసారా ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసి మంచి కట్ చేసి గ్రిల్ పెట్టేసుకొని ఇందులో పెట్టిన తర్వాత తింటే ఉంటుంది రుచి. అబాబాబాబాబాబాబాబా, మీకు కూడా ఈ వీడియో చూపిస్తాను ఎలాగొచ్చిందనేది. లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. కింద అయితే చెరువు చేప, ఇది ఫ్రోజన్. సో ఈ ఫ్రోజన్ ఫిష్ ఇప్పుడు డీఫ్రాస్ట్ చేయాలి కాబట్టి నాకు ఓన్లీ సొల్యూషన్ ఈ సింక్ లో ఫుల్ వాటర్ నింపేసి సింక్ లో పెట్టేస్తున్నాను. సో వాటర్ నింపేసి సింక్ లో పెడితే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది ఇది కరగడానికి. కరిగిన తర్వాత నీట్ గా స్కిన్ తీసేసి మసాలాలు ఊరించి గ్రిల్ మీద వేసేద్దాం, అంతే కథం. ఫిష్ మసాలా కోసం వాడిన మ్యారినేషన్ ఐటమ్స్ అన్నీ కూడా నేను నా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. చూసారా చేపని మంచిగా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని నీట్గా మనం కత్తితో గంటలు పెట్టేసుకొని రెడీ అయిపోయింది కాబట్టి మసాలా మొత్తం చేప రుద్ది పడేద్దాం. సబ్బు రాసినట్లు రాసేయడమే, దిట్టంగా రాస్తే బా చూడటానికే జ్యూసీ యమ్మీగా కనిపిస్తుంది. ఇంకా తింటే దీని రుచే అదర్స్. మంచి మసాలా లోపలికి వెళ్ళినంత వరకు ఫిష్కి ఎర్రగా మసాలా పోసిన తర్వాత అది నాకైతే పాములెక్కే కనిపించింది. ఈ ఫిష్ని ఇప్పుడు గ్రిల్ చేయాలి కాబట్టి మా ఇంటి వెనకాలే నాకు బార్బెక్యూ చేసుకునే గ్రిల్ ఉంది. సో ఇప్పుడు ఫిష్ని ఎలాగా గ్రిల్ చేస్తానో మనం చూసేద్దాం. సో ఫైనల్గా ఫిష్ అయితే మంచిగా గ్రిల్ అయిపోయింది. మీరు చూసినట్లు అసలు ఫిష్ ముక్కలు అయితే విడిపోతున్నాయి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి అయితే అబ్బాబాబాబా ఎంత అబ్బాబాబాబాబా అదిరిపోయింది. నేను అనుకున్నట్లే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా వీలైతే ట్రై చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కొతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.